kalimutan pa. మొన్న నేమాశ్రం పిచికారీ చేశారు కదా, ఆ పంట ఎలా ఉంది? పుట్టినాక పర్వాలేదు, ఒక మారుగా ఉన్నది. పూతంత బాగుందాక? కాయలు బాగా కాస్తుందా? చిన్న చిన్న వస్తున్నాయి కాయలు, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. పోయిన వారం మనము నేమాశ్రం స్ప్రే చేసుకున్నాం కదమ్మా మీరు. ఇప్పుడు మీ పంట వచ్చి పూతాపిన దశలో ఉంది. ఆ పూతాపిన దశలో ఉండేటప్పుడు దానికి కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణాన్ని మనము స్ప్రే చేసుకోవాలి మనం. కాబట్టి ఇప్పుడు ఆ కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణాన్ని మీరు ఎట్లా చేసుకోవాలి, పిచికారీ ఎట్లా చేసుకోవాలి, దాన్ని ఎట్లా అని చెప్పేసి నేను వచ్చి మీకు చెప్తానమ్మా. కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణాన్ని ఎట్లా తయారు చేసుకోవాలి, దానివల్ల ఉపయోగాలు ఏమనేహని మనం ఇప్పుడు తెలుసుకుందామమ్మా. కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కోడిగుడ్లు 12, నిమ్మకాయలు తగినన్ని, కోడిగుడ్లు శుభ్రపరచుకోవడానికి ఒక గుడ్డ తీసుకోవాలి, కోడిగుడ్లు పెట్టుకోవడానికి ఒక ప్లాస్టిక్ డబ్బా, నిమ్మరసం వడబోసుకోవడానికి ఒక జాలి, 150 గ్రాములు సర్ఫ్, ముందుగా కోడిగుడ్లను గుడ్డతో తుడిసి మనము ఈ ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకోవాలి. వాణి, కోడిగుడ్లు ఎందుకు ఆ విధంగా శుభ్రపరచుకోవాలి? కోడిగుడ్ల పైన మురికి ఉంటుంది కదా, అందువల్ల మనము బాగా తుడిసి ఇందులో పెట్టుకోవాలి. అక్క, మనం ఇప్పుడు నిమ్మకాయలు కోసుకొని నిమ్మరసం పిండుకుందాము. పిండుకున్న నిమ్మరసాన్ని జాలీతో మనము వడగట్టుకోవాలి. ఈ వడగట్టుకున్న నిమ్మరసాన్ని పూర్తిగా కోడిగుడ్లు మునిగేలాగా మనము ఈ నిమ్మరసాన్ని ఈ కోడిగుడ్లలో పోసుకోవాలి. ఈ నిమ్మరసం పోసుకున్న తర్వాత మనము ఈ డబ్బాకి మూత పెట్టుకునేయాలమ్మా. మూత పెట్టుకున్న తర్వాత మనము ప్రతిరోజు ఉదయము సాయంత్రము సమయంలో మనము ఈ మూతని తెరుస్తూ మళ్ళా అట్లే మూతని పెట్టేసుకోవాలి. అలా ఎన్ని రోజులు ఉండాలమ్మా? 8 నుంచి 10 రోజుల వరకు మనము పెట్టుకోవాలమ్మా, ఉంచుకోవాలి. ఈ విధంగా 8 నుంచి 10 రోజుల వరకు మనం పెట్టుకున్నామంటే మనకి ఈ కోడిగుడ్లు పూర్తిగా ఇందులో కోడిగుడ్డ పూర్తిగా కరిగిపోతుందమ్మా, ఈ నిమ్మరసంలో కరిగిపోతుంది. కోడిగుడ్డ నిమ్మరసం ద్రావణం మనకి తయారవుతుంది 8 నుంచి 10 రోజుల వరకు. ఈ ద్రావణం పూర్తిగా తయారైన తర్వాత అమ్మా దీనివల్ల ఉపయోగాలేమి, ఎట్లా మనము పిచికారీ చేసుకోవాలనే అనే దాని గురించి మళ్ళా తెలుసుకుందాం.
దమ్మా 8 రోజుల తర్వాత కోడిగుడ్లు దీంట్లో పూర్తిగా మనము కరిగిపోయినాయి. చూడండి, మనము కోడిగుడ్లు దీంట్లో పెట్టుకున్నాం కదా, పూర్తిగా కరిగిపోయేసి మనకి కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణము తయారైపోయింది. పూర్తిగా కరిగిపోయినాయి కోడిగుడ్లు, ఇందులో పూర్తిగా కరిగిపోయినాయి. ఈ విధంగా మనకి ద్రావణం తయారైంది. ఇప్పుడు ఇది ఎన్ని ఎంత వాడాలమ్మా ఎకరాకి? ఎకరాకి 200 ml దీన్ని ఉపయోగించుకోవాలమ్మా. ఏ పంటకి వాడుకోవచ్చు దీన్ని? ముఖ్యంగా మనకి వంగ, మిరప, అదేవిధంగా గోడుచిక్కురు, బెండ ఈ విధంగా కూరగాయలు, అన్ని రకాల కూరగాయలకు మనం ఉపయోగించుకోవచ్చు. ఇది పంటకి ఏ దశలో ఉపయోగించుకోవచ్చు? దీన్ని మనం ముఖ్యంగా వచ్చి పూతాపిన దశలో మనం ఉపయోగించుకోవాలదనమ్మా. దీన్ని పంటకాలంలో ప్రతి 15 నుంచి 20 రోజుల లోపు మనము ఉపయోగించుకున్నామంటే పంట బాగా వస్తుంది. అక్క, ఇప్పుడు ఆ ద్రావణాన్ని అలాగే పిచికారీ చేసుకోవాలా, లేదు నీళ్ళల్లో కలిపి పిచికారీ చేసుకోవాలా అక్క? మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదమ్మా 200 ml అని, 200 ml బాటిల్ ఇది, కొలత బాటలు. ఈ 200 ml తీసుకొని 100 లీటర్ల నీళ్ళల్లో కలుపుకొని మనము 1 ఎకరా పొలానికి దీనిని పిచికారీ చేసుకోవాలమ్మా. ఇది ఈ ద్రావణము 30 రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది. ఆ పైన 30 రోజుల పైన మనకి ఉపయోగకరంగా ఇది మనకి పనికిరాదు. పంటకి 30 రోజుల లోపలే మనము పంటకి పిచికారీ చేసుకోవాలి. మేడం, ఈ ద్రావణం దేనికోసం ఉపయోగపడుతుంది? ఈ ద్రావణం ముఖ్యంగా పూతాపిండి నిలిచేదానికి ఉపయోగపడుతుంది, రసం నిలిచే పురుగుల్ని అరికడుతుంది, అదేవిధంగా ఆకుముడతను నివారిస్తుంది. అంతేకాకుండా తల్లి పురుగు గుడ్లు పొదగనీయకుండా కూడా ఇది అరికడుతుందమ్మా. ఇది ఈ ద్రావణాన్ని ఏ సమయంలో పిచికారీ చేసుకోవాలి మేడం? ఈ ద్రావణమే కాదు నీలమ్మా, మనకి ఏ కషాయాన్నైనా సరే సాయంకాలం సమయంలోనే మనము పంటకు పిచికారీ చేసుకున్నామంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయమ్మా మనకి. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలమ్మా మీరు, మనం ఈ ద్రావణాన్ని పిచికారీ చేసుకునే ముందు దీనికి 150 గ్రాముల సర్ఫ్ పౌడర్ని కలుపుకోవాలి. ఎందుకు కలుపుకోవాలని అంటే ఈ సర్ఫ్ పౌడర్కి ఆకులను అంటిపెట్టుకునే గుణము ఉంటుంది కాబట్టి మనము దీన్ని మనము కలుపుకోవాలి. పిచికారీ చేసే ముందు మనము సర్ఫ్ వేసుకోవాలనుకున్నాం కదమ్మా, ఇది వేసి బాగా కలుపుకోవాలి నీళ్ళల్లో వేసి. సర్ఫ్ పౌడర్ వేసుకున్న తర్వాత ఈ విధంగా కర్రతో బాగా కలిపి పెట్టుకోవాలి. మాకు తెలియని ఎన్నో విషయాలు నేర్పించినందుకు చాలా సంతోషంగా ఉంది మేడం. ఈరోజు కోడిగుడ్డు నిమ్మరస ద్రావణాన్ని తయారు చేయించడమే కాకుండా దానివల్ల ఉపయోగాలు లాభాల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.